जिला सीनियर नेता माजी मंत्री तुम्मल नागेश्वरराव भारी राली खम्मम की चेरुकुंदी तन अनुचरुलतो गोल्लगूडेम निवासानिकि चेरुकोनी कार्यकर्तलतो समावेशमय्यारु अनंतरं कार्यकर्तलनु उद्देशिंची तुम्मल नागेश्वरराव मात्लाडारु खम्मम जिला प्रजल कोसं वच्चे एन्निकल्लो पोटी चेस्तानानि तुम्मल स्पष्टं चेशारु तन राजकीय पदवी तन कोसं कादु खम्मम जिला कोसं अन्नारु कार्यकर्तल दायितोने जिल्ला कोसं 40 एळ्ळु पनि चेशानानि चेप्पारु जिल्ला प्रजल आर्थिक परिस्थितुलु मेरुगुपडालनि कृषि चेशानन्नारु खम्मम जिल्ला प्रजल रुणं तीर्चुकोलेनन्नारु तुम्मल सिका खम्मम जिला सीनियर नेता माजी मंत्री तुम्मल नागेश्वरराव भारी राली खम्मम को चेरुकुंदी मन चूड़ोच्चु तन अनुचरुलतो गोल्लगूडेम निवासानिकि चेरुकोनी कार्यकर्तलतो समावेशमय्यारु अनंतरं कार्यकर्तलनु उद्देशिंचि तुम्मल नागेश्वरराव मात्लाडारु खम्मम जिल्ला प्रजल कोसं वच्चे एन्निकल्लो पोटी चेस्तानानि तुम्मल स्पष्टं चेशारु तन राजकीय पदवी तन कोसं कादु खम्मम जिल्ला कोसम अन्नारु कार्यकर्तल दायितोने जिल्ला कोसम 40 एळ्ळु पनि चेशारनि चेप्पारु जिल्ला प्रजल आर्थिक परिस्थितुलु मेरुगुपडालनि कृषि चेशानानि खम्मम जिल्ला प्रजल रुणं तीर्चुकोलेनन्नारु तुम्मल కొంచెం జ్వరం ఉంది ఏం అనుకోవద్దు మీ అందరికి జిల్లా ప్రజలకు నా పాదాభివందనాలు వాస్తవంగా మీ తోటి రాజకీయ అనుబంధాన్ని अभिमान आत्मीयता आराटम मी आंदोलन मी आवेश चूसिन तर्वात नाकु अवसरं लेदु गानी जिल्ला कोसं नेनु 40 संवत्सरालु मी दय वल्ल మీరు పెంచి పోషించినటువంటి నేను మీ బిడ్డగా ఈ జిల్లాకి 10 నియోజకవర్గాల్లో ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడు ఇచ్చిన శక్తి మేరకి అందరికంటే మిన్నగా అందరి ఆదరాభిమానాలు పొందేటట్టుగా ఈ జిల్లా ప్రజల యొక్క జీవన స్థితిగతులు మెరుగుపడాలని వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడాలని వాళ్ళకి అన్ని మౌలిక వసతులు కావాలని వాళ్ళు పిల్ల జిల్లాల తోటి సుఖశాంతుల తోటి ఎల్లకాలం నా జిల్లా ప్రజలు చిరునవ్వులతో బతకాలని నేను 40 సంవత్సరాలు రేయింబౌళ్ళు అధికారం ఉన్నా లేకపోయినా మీరు అడిగిన అడకపోయినా నాకు ఉన్నటువంటి అవకాశం మేరకి నేను ఉన్నటువంటి ప్రభుత్వాల యొక్క సహకారం తోటి ఎవ్వరూ కూడా ఊయించినటువంటి పద్ధతుల్లో మీ యొక్క సౌకర్యాల కల్పన కోసం నా జీవితాన్ని అంకితం చేశానని చెప్పి మీకు సందర్భంగా మనవి చేస్తున్నా నాకు ఈ ఎన్నికల అవసరం లేదు కానీ మొన్నటి ఎన్నికల తోటే ఆ గోదావరి జలాల తోటి జిల్లా ప్రజల పాదాలు కడిగి రాజకీయానికి స్వస్తి చెప్తానని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పానని చెప్పు కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మీ తోటి కూడా అనేక సందర్భాల్లో చెప్పాను నా రాజకీయ పదవి నా కోసం కాదు నా జిల్లా ప్రజల యొక్క సుఖశాంతమైనటువంటి సుఖవంతమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి ఐశ్వర్యవంతమైనటువంటి జీవితం గడపటం కోసమే నా రాజకీయ జీవితం తప్ప నాకు భగవంతుడి ఇచ్చినటువంటి అవకాశం జిల్లా ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం మీరిచ్చినటువంటి అండదండలు నేను నాగల్ దున్నుకునేటటువంటి సామాన్యాన్ని నన్ను ఈ రాష్ట్రానికి మంత్రి చేసి ఇన్ని పనులు చేసే అవకాశాన్ని ఇచ్చిన ఖమ్మం జిల్లా ప్రజల యొక్క రుణం నేను తీర్చుకోలేనని చెప్పుకోవడం సందర్భంగా మనం చేస్తున్నా మీరిచ్చినటువంటి అవకాశం ద్వారా ఉభయ రాష్ట్రాల్లో కూడా
అన్ని నీటి పారుదల ప్రాజెక్టులు అన్ని నదుల మీద వంతెనలు అన్ని గ్రామాలకు రహదారులు అందరికి విద్యా సౌకర్యాలు వైద్య సౌకర్యాలు కల్పన చేసేటటువంటి సుదీర్ఘ రాజకీయ అవకాశం నాకు మూడు ప్రభుత్వాల్లో దక్కింది దానికి తగ్గట్టుగానే నాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా కిందపడ్డా మీదపడ్డా మీరు నా ఎన్నంటుండి ఎప్పుడు నన్ను మీ చేతులతో ఎత్తి నన్ను రాజకీయంలో బతికించారని చెప్పుకోవడం ఈ సందర్భంగా మనం చేస్తుంది కాబట్టి మీ ప్రేమ కోసం మీ అనుబంధం కోసం మీ ఆలోచన కోసం తప్పకుండా ఆ గోదావరి జలాలతోటి మీ పాదాలు కడిగేదాకా నేను శాసనసభ్యుడు ఉంటానని చెప్పుకునే సందర్భంగా మనం చేస్తున్నాం అందుకనే నా చేతులతోటే పాలేరులో గాని వైరా ప్రాజెక్టులో గాని లంకాసాగర్ లో గాని బేతుపల్లిలో గాని ఈ ఉభయ జిల్లాల్లో ఉన్న అన్ని రిజర్వాయర్ని నింపిన కళ్ళతోటి చూసి నేను మీ దగ్గర నుంచి దూరం అవుతానని చెప్పుకునే సందర్భంగా మనం చూస్తున్నాం నాకు పదవి అలంకారం కోసం కాదు అహంకారం కోసం కాదు ఆధిపత్యం కోసం కాదు లేకపోతే అధికారాన్ని చలాయించటం కోసం కాదు నా ప్రజల చిరునవ్వుల చిరునవ్వు కోసమే నాకు రాజకీయం చెప్పుకోవడానికి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి నా రాజకీయ లక్ష్యం నెరవేరేదానికి కొంతమంది పరాన్న బుక్కులు కొన్ని రాజకీయ ఎత్తుగడలేయొచ్చు నేను ఎన్నోసార్లు కిందపడ్డా మళ్ళీ మీ చేతులతో లేపి నన్ను ఎక్కడో నిలబెట్టారు నాకు ఆ నమ్మకం ఉంది నాకు ఆ విశ్వాసం ఉంది ఖమ్మం జిల్లా ప్రజలు నన్ను మీ గుండెల్లో పెట్టుకొని రాజకీయంగా బతికిస్తారని చెప్పి ఆలోచనతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తానని చెప్తున్నా తప్పకుండా ఈ ఎన్నికల్లో మీకోసం మీ జిల్లా ప్రజల కోసం మనందరి కోసం మీ గౌరవం కోసం మీ ప్రతిష్ట కోసం మీ కీర్తి కోసం మీ ఆత్మాభిమానం కోసం మీ ఆత్మ గౌరవం కోసం నేను నిలబడతానని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎంతో మంది మహానుభావులు ఈ గడ్డ మీద పుట్టారు అందరికంటే నాకు ఎక్కువ అవకాశం వచ్చింది ఎంతో మంది మహానుభావులు నేను చేసిన పనులను పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ఎంతో కృషి చేశారు వాళ్ళందరికీ నా వందనాలు కానీ నీ చేతులతోటి కాని కార్యక్రమాలన్నీ నా చేతులతోటి చేపించారు ఈ ప్రజానీకం ఆ దట్టతోటే అసలైన కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి మీకు దండం పెట్టి మీ పాదాలు కడిగి మీతోటి శబాష్ అనిపించుకుంటా తప్ప ఎక్కడా తల వంచేటటువంటి పరిస్థితి రాదు అని చెప్పే సందర్భంగా మనం వస్తుంది ఖమ్మం జిల్లా ప్రజల కోసం వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు తుమ్మల. తుమ్మల వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు మనకు అందిస్తారు. సైదులు, తుమ్మల కామెంట్స్ ఎలా చూడాలి సైదులు? సుమా, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలేరు టికెట్ ఆశించారు. టికెట్ సీఎం కేసీఆర్ కేటాయించకపోవడంతో భంగపడ్డారు. అయితే ఆయన పార్టీ మారుతారన్న ఊహాగానాల నేపథ్యం, మరోవైపు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకోపోతున్నారన్నది ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు ఉదయం నాయకన్గూడెం అంటే హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చినటువంటి తుమ్మల నాగేశ్వరరావుకు భారీ కార్ల ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున జనం, వేలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు. తరలివచ్చి ఆయన వెంటనే ఉన్నారు, ఆయనకి మేము ఉన్నామంటూ భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. అదే స్థాయిలో తుమ్మల నాగేశ్వరరావు కూడా తన ఇంటి దగ్గర అంటే గుల్లగూడెంలోని తన ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన సభలో తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. ఆవేదనతో
ఇబ్బందికరంగా కొంత అంటే అనారోగ్యానికి కొంత గురైనప్పటికీ ఆయన జ్వరంతో బాధపడుతున్నప్పుడు కూడా ముందే తన జ్వరంతో బాధపడుతున్నారని చెప్తూనే తనకి టికెట్ రాకపోయినా ఏ ఒక్కరిని కూడా విమర్శించను నిందించాల్సిన అవసరం లేదు కొంతమంది కావాలనే పరన్న జీవులు తనని కాకుండా టికెట్ రాకుండా అడ్డుకున్నారు అయినంత మాత్రాన తనకి పోయేదేమీ లేదు అంటూనే సీఎం కేసీఆర్ పైన కానీ అధిష్టానానికి కూడా ఒక్క విమర్శ కూడా చేయకుండానే తను రానున్న ఎన్నికల్లో పాలే అంటే తన పోటీ చేసి తీరుతానని కూడా కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడొద్దు తన రాజకీయ ప్రస్థానంలో ఈ 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి ఎన్నో సార్లు ఓటమి పాలైనప్పటికీ అన్ని సమయాల్లో కూడా ప్రజలు కార్యకర్తలు తన కిందపడ్డ అతనిని లేపి గెలిపించి నిలబెట్టారు తన చేతులతో అని చెప్పేసి కూడా చెప్తున్నారు పాలేరు జలాశయం అంటే గోదావరి నీళ్లు పాలేరు జలాశయానికి తీసుకొచ్చి పాలేరు ప్రజల కాళ్ళు కడిగేంత వరకు కూడా తను రాజకీయాల నుంచి తప్పుకునే ప్రసక్తి లేదని కూడా స్పష్టంగా చేసి చెప్పారు మొత్తంగా రాజకీయాల్లో తను కొనసాగుతానని పార్టీ మార్పు పైన ఎటువంటి ఇప్పటివరకు అయితే ప్రకటన చేయలేదు సుమా సైదులు అంటే ఖమ్మం నుంచి పోటీ చేస్తాను తన కోసం కాదు ఖమ్మం ప్రజల కోసం అని తుమ్మల కామెంట్స్ ని మనం చూసాం కదా అంటే ఏ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కనబడుతుంది ప్రధానంగా తుమ్మల నాగేశ్వరరావు ఓటమి చెందినటువంటి పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే కార్యకర్తలు కూడా పట్టుబడుతున్న పరిస్థితి ఎందుకంటే తన ఓటమి ఎక్కడైతే ఓడిపోయాడో అక్కడే తను గౌరవంగా గెలిచి మళ్ళీ రాజకీయాల నుండి కూడా శాశ్వతంగా వెళ్ళా దూరం అవ్వాలని చెప్పేసి కూడా భావిస్తున్నారు ఇప్పటికి కూడా తను రాజకీయాల నుంచి దూరం అవ్వాలని అనుకుంటున్నప్పటికీ కూడా పాలేరు ప్రజలు కావచ్చు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో తను ఇంకా రాజకీయాల్లో ఉండాలని ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో తను ప్రజల కోసం తన నమ్ముకున్న వారి కోసం ఎన్నికల్లో పోటీ చేసి తీరుతాను అని కూడా చెప్పారు మొత్తంగా తను చేసిన ప్రసంగం మొత్తం కూడా ఓవరాల్ చూసుకుంటే రానున్న ఎన్నికల్లో సీటు బీఆర్ఎస్ పార్టీ ఇవ్వకపోయినా తను పోటీ చేసి గెలిచి తీరుతానంటూ కూడా స్పష్టం చేశారు తను చేసే అంటే పోటీ చేసే పార్టీ ఏంటి ఏ పార్టీలో చేరుతున్నారు దానికి సంబంధించిన మంతనాలు ఏంటి అనే దాని మీద కూడా ఆయన నోరు మెదపకపోయినప్పటికీ ఉద్వేగపూరితమైన ప్రసంగం చేశారని చెప్పుకోవచ్చు 40 ఏళ్ల ప్రస్థానంలో తను చేసిన ఖమ్మం జిల్లాకు అభివృద్ధి కావచ్చు ప్రాజెక్టులు కావచ్చు తను చేసిన రహదారులు మౌలిక సౌకర్యాలపైన ఈ ఖమ్మం జిల్లా ప్రజలకు సంబంధించి తనకున్నటువంటి అవినాభావ సంబంధాలు కూడా గుర్తు చేసుకుని ఉద్వేగానికి గురయ్యారు ఉద్వేగపూరితంగా తను మాట్లాడిన మాటలు కార్యకర్తల్లో కొంత నిరుత్సాహాన్ని కలిగించినప్పుడు కూడా జై తుమ్మలంటూ కూడా ఆయనకి భరోసా కల్పించే ప్రయత్నం చేసినప్పటికొచ్చు కేవలం మొత్తంగా చూసుకుంటే పాలేరు నియోజకవర్గం కాదు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా కార్యకర్తలు తమ సొంత ఖర్చులతో ర్యాలీలు నిర్వహించారు భారీ ర్యాలీ నిర్వహించడంతో పాటు వారంతా కూడా ర్యాలీలో పాల్గొన్నారు నాయకనగూడెం నుంచి తన ఇంటి దగ్గర కూడా దాదాపు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమైన ర్యాలీ సాయంత్రం 5:30-6 గంటల వరకు కొనసాగింది అంటే దాదాపు 4 గంటల పాటు కొనసాగిన ర్యాలీ పెద్ద ఎత్తున కూడా కొనసాగింది ప్రజలు కూడా ఎక్కడికక్కడికి బ్రహ్మరథం పట్టారు గిరిజన మహిళలు నృత్య సంప్రదాయాలు కూడా నృత్యాలు చేస్తూ కూడా జయగో తుమ్మలంటూ కూడా నినాదాలు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పటికీ తను రాజకీయాల్లో ఉండాలని కూడా తను కోరుకోవడం లేదు కానీ ఈ ఖమ్మం జిల్లా ప్రజల రుణం తీర్చుకోవడం కోసం తను రాజకీయాల్లో ఉండాలి ఏ ఒక్కరూ తన కోసం తలదించుకునేవలసిన పరిస్థితి ఉండదు వారందరూ తల ఎత్తుకొని ఉండేలా తన రాజకీయ భవిష్యత్తు ఉండబోతుందని కూడా స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే తుమ్మల నాగేశ్వరరావు ఏ పార్టీలో చేరుతారు ఇది హాట్ టాపిక్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు పాలేరు నుంచి చేస్తారా ఖమ్మం నుంచి చేస్తారా లేదు కొత్తగూడెం నుంచి అంటే 3 ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జనరల్ సీట్లో ఉన్నటువంటి 3 స్థానాల్లో ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ప్రధానంగా తన అనుచరులు చెప్తున్న మాత్రం పాలేరు నియోజకవర్గం నుంచి ఓటమి పాలయ్యాడు కాబట్టి అక్కడి నుంచి పోటీ చేయాల్సిందని ఒత్తిడి చేస్తున్న పరిస్థితి పార్టీ మార్పు పైన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరితే బాగుంటుందని కూడా ఇప్పటికే ఆయనకు సలహాలు సూచనలు ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సైదులు అంటే పార్టీ మార్పుకు సంబంధించి అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు దాని మీద స్పందించలేదు తుమ్మల అంటే ఒకవేళ రెబల్ గా కూడా పోటీ చేసే ఛాన్సెస్ ఏమన్నా కనిపిస్తున్నాయి ఎక్స్పెక్ట్ చేయొచ్చంటారా మనం చూడొచ్చు మొత్తంగా తను నమ్మిన సిద్ధాంతం కోసం అంటే టీడీపీ పార్టీలో ఉన్నప్పటికీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆ పార్టీ అభివృద్ధి ఆ పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఆయన వచ్చారు అది టీడీపీలో కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ పార్టీ బౌద్ధవ్యం లేదు కాబట్టి భవిష్యత్తులో తన రాజకీయ ప్రస్థానం ప్రశ్నార్థకంగా మారుతుంది కాబట్టి కేసీఆర్ తో తనకున్న సన్నిహిత సంబంధం రీత్యా ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు ఆ తర్వాత మంత్రిగా కొనసాగారు 2018 ఎన్నికల్లో ఆ పార్టీకి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధుల మధ్య ఉన్న వైరుధ్యం ఆధిపత్య
కాపోరు ఈ మధ్య ఆయన ఓటమి పాలయ్యారు సొంత పార్టీ నేతలే తన ఓటమికి కారణమని అటు సీఎం కేసీఆర్ కావచ్చు తను కూడా అనేక సందర్భాల్లో ప్రకటన చేసిన పరిస్థితి ఉంది అయినప్పటికీ 4 సంవత్సరాలుగా తను నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని పనిచేస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటికే గండుగలపల్లి దమ్మపేట మండలం గండుగలపల్లి నుంచి కూడా తన మకాన్ని పాలేరు నియోజకవర్గానికి మార్చుకున్నారు పాలేరులో తన పోటి చేసి గెలుస్తానని ఇప్పటికే అనేక సమావేశాలు సభలు నిర్వహించిన పరిస్థితి అంత కనిపిస్తుంది అయినప్పటికీ తనకు సీట్ కేటాయించకపోవడంతో కొంత అసంతృప్తి అసహనాన్ని గురైనప్పటికీ కూడా ఇప్పటికు తుమ్మల నాగేశ్వర పార్టీ పైన తుమ్మల అంటే సీఎం కేసీఆర్ పైన గానీ ఎవరు ఏ వ్యక్తి పైన తనకు టికెట్ రాకుండా చేశారో ఆ వ్యక్తుల పైన ఎక్కడ కూడా ఆయన విమర్శలు చేసిన పరిస్థితి అయితే కనిపించడం లేదు ఆయన స్వతంత్రంగా పోటీ చేసి ఎందుకంటే తన రాజకీయ ప్రస్థానం మొత్తం కూడా టీడీపీలో కావచ్చు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో కావచ్చు ఈ రెండు పార్టీలలో కీలకంగా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశాడు అంటే మొత్తంగా భద్రాచలం ఏజెన్సీ కావచ్చు ఆళ్లపల్లి గుండాల్లో సంక్షేమ అభివృద్ధి పథకాలు చేపట్టినప్పటికీ కూడా ఆ ప్రాంతాల్లో కూడా తుమ్మల నాగేశ్వరరావు అక్కడ ఉన్నటువంటి నక్సలైట్లకు వ్యతిరేకంగా కూడా ఉన్నప్పటికీ అభివృద్ధి అనే పేరుతో ఆయన మొత్తం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక ఐకాన్ గా మిగిలారని చెప్పుకోవచ్చు అభివృద్ధి పేరుతో అభివృద్ధి ఉమ్మడి ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధిలో చాలా కీలకమైన భూమిక పోషించారని పదే పదే చెప్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే జలగం వెంగళరావు లాంటి సీఎం ఆ నాటి సీఎం జలగం వెంగళరావు కావచ్చు అలాంటి పెద్ద పెద్ద నాయకులతో పోటీ పడి ఆయన టీడీపీ పార్టీని స్థాపించడంలోనూ టీడీపీ పార్టీని నిర్మాణించడంలోనూ ఆ తర్వాత అనేక మందికి పదవులు ఇప్పించినప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా అంటే సీట్ ఎమ్మెల్యే సీట్లు ఇప్పించినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కూడా అంటే 2016లో ఆయన చేరిన తర్వాత కూడా ఇప్పటికీ ఆయన పార్టీ మారినటువంటి వ్యక్తులు కూడా ఎప్పుడు కూడా విమర్శలు చేయకూడదు తన పార్టీ మారినప్పుడు కూడా అంటే టీడీపీ పార్టీని వీడినప్పుడు కూడా అటు అధిష్టానం టీడీపీ పైన కానీ చంద్రబాబు నాయుడు పైన కానీ ఎక్కడ కూడా విమర్శలు చేసిన పరిస్థితి అయితే లేదు ఇప్పుడు కూడా అదే స్టాండ్ను కొనసాగిస్తున్నారు కూడా మనకు అర్థమవుతుంది ఎందుకంటే తనకి టికెట్ రాకపోయినప్పటికీ అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి సీఎం కేసీఆర్ తుమ్మల నాగేశ్వర ఇద్దరు కూడా చాలా సన్నిహితంగా ఉండేవారు ఇద్దరు టీడీపీలో కలిసి పనిచేశారు ఆ తర్వాత ఆయన సీఎం అయిన తర్వాత ఈయన పిలిచి ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు అయినప్పటికీ టీఆర్ఎస్ పార్టీని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలోపేతం చేయడంలో కూడా తుమ్మల నాగేశ్వర పాత్ర చాలా కీలకంగా ఉందని చెప్పుకోవచ్చు సుమా సైదులు అంటే తుమ్మల కొడుకు మాట్లాడుతూ కూడా తుమ్మల కార్యకర్తలతో భేటీ అయిన తర్వాత భవిష్యత్ కార్యాచరణపై కూడా ఒక క్లారిటీ వస్తుందని చెప్పారు కదా అంటే కార్యకర్తలు ఎటువైపు ఉంటే అటువైపు మొగ్గు చూపే అవకాశం కనబడుతుందా ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి వేస్తుమా మనం ఎందుకంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఉమ్మడి రాష్ట్రంలోనే చాలా సీనియర్ గా ఉన్నటువంటి మంత్రుల్లో తుమ్మల నాగేశ్వరరావు ఒకరు అటువంటి తుమ్మల నాగేశ్వరరావు అనేక మందికి ఎమ్మెల్యే పదవులు సీట్లు ఇప్పించినప్పుడు బీఫామ్లు ఇప్పించినటువంటి తుమ్మల నాగేశ్వరరావుకు ఈసారి మాత్రం 2023లో సీఎం కేసీఆర్ టికెట్ కేటాయించకపోవడంతో ఒకసారిగా అసహనానికి అసంతృప్తికి లోనవుతున్న పరిస్థితి ఎందుకంటే ఈ ఎంతో మందికి సీట్ ఇప్పించినా తనకే సీట్ రాకపోవడం ఏంటి అని కూడా ఆయన వర్గీయులు అనుచరులు ఆందోళన చెందుతున్నారు ఇప్పుడు మనం చూసుకుంటే 10 నియోజకవర్గంలోకి సంబంధించినటువంటి నేతలు కార్యకర్తలు అనుచరులు అంతా కూడా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు ఈ సమావేశాల్లో క్లియర్ గా అతను కాంగ్రెస్ పార్టీలో చేరితే బాగుంటుందని కూడా ఒత్తిడి చేశారు ఏకగ్రీవ తీర్మానాలు చేస్తున్నారు ఎందుకంటే బలమైనటువంటి ఏ గ్రామానికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ పార్టీ శాఖలు కావచ్చు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఓట్ బ్యాంక్ ఉంటుంది అటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నప్పుడు తుమ్మల నాగేశ్వరరావు లాంటి నేత వస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకసారి చాలా బలమైనతో పాటు తెలంగాణ రాష్ట్రంలోనే చాలా కీలకంగా ఉండబోతుంది ఇప్పటికే రేవంత్ రెడ్డి తుమ్మల నాగేశ్వర ఇద్దరు కూడా టీడీపీలో కలిసి పనిచేశారు టీడీపీలోతో పాటు వారికి మధ్య ఉన్నటువంటి సన్నిహిత సంబంధం రుచా ఇప్పటికీ ఆయన పార్టీ మారితే బాగుంటుందని కూడా ఆయన కుమారుడు చెప్తున్న పరిస్థితి ఉంది కార్యకర్తల అభిష్టం మేరకు తన నిర్ణయం ఉండబోతుందని కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటి వరకు అయితే ఆయనకు సంబంధించిన దాంట్లో క్లియర్ గా సీఎం కేసీఆర్ ఎక్కడ కూడా విమర్శలు చేయకపోయాడు ఆయన పోటీ చేసి తీరుతా అని చెప్పడంతో కార్యకర్తల్లో నూతన తేజాన్ని నింపిందని చెప్పుకోవచ్చు సుమా థ్యాంక్ యూ సైదులు